దైవ మర్మములు సహోదరుడు భక్సింగారనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ ఇరవై రెండు ఈరోజు వాక్య భాగము మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చాలా నెలలు ప్రార్థించిన తర్వాత ప్రభువు నాకు ఒక భయంకరమైన వర్తమానమును అనుగ్రహించాను హిందూ దేశము యొక్క అన్ని ప్రాంతములకు వెళ్ళి నా నామము పెట్టుకున్న ప్రతి ఒక్కరూ అతడు విద్యావంతుడైనను విద్యా విహీనుడైనను సరే ఒక పరిశుద్ధ గ్రంథపు ప్రతిని సంపాదించుకున్నట్లు చేయుము వారు నా నామమును ధరించిన వారైతే తప్పక ఒక బైబులు ప్రతివాణి కొండవలెను రెండవదిగా వారిట్లు దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళను నేర్పించుము మూడవదిగా ప్రార్థించుటకు వారికి నేర్పుము వారి అక్కర్ల కొరకు ఎట్లు నా ఇద్దకు రావాలనో నేర్పుము అని బహుతేటగా దేవుడు నాతో చెప్పాను ఇది చాలా తేలిగ్గా కనిపించవచ్చును అయినను ఆ వర్తమానం ఇచ్చుటకు నేను చాలా భయపడి తిని ఒక నమూనా లేకుండా భవనమును నిర్మించలేము ఆ నమూనాను మార్చివేసి నీ ఇష్టం వచ్చిన మార్పులను చేసి దాన్ని నిర్మించలేవు ఇంజనీర్ అనుమతి లేనిదే దాన్ని కట్టువారు కూలివారు మార్పులు చేయుటకు అధికారం లేదు ప్రభు పని కొరకు ఒక పరలోకపు ఏర్పాటు కలదని బైబిల్ చూపుచున్నది ఏ విషయంలోనైనను అవిశ్వాసులతో సహవాసము కలిగి ఉండలేము విశ్వాసులు అవిశ్వాసులను వివాహమాడరాదని బోధకులు మిషనరీలు అనేక సార్లు చెప్పేదరు మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులైతే మీరు వివాహమాడబో వ్యక్తి కూడా తిరిగి జన్మించి ఉండినట్లు చూచుకొనుడి అని వారు చెప్పుదురు అయితే కొరిందికి రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినముల్లోని మాటలు పై దానికంటే ఎక్కువ విశేషములని తెలుపుచున్నవి పెండ్లి విషయమును గురించి గాక సంఘ విషయమును గురించి కూడా చెప్పుచున్నవి అవిశ్వాసులతో కలిసి పనిచేసి ఎట్లు మంచి ఫలములను పొందగలము ఇది అసాధ్యము ఇట్టి మిశ్రమముతో పనిచేసి దేవుని సంగమును కట్టలేము ఇది పని చేయదు యేసుక్రీస్తు ప్రభును గూర్చి మనకున్న అనుభవము సజీవమైనదై లోతైనదై ఉన్నప్పుడు మాత్రమే మంచి పునాదిని వేయగలము ఆయనే తలకు మూలరాయి మన సొంత ఆచారములకు భ్రమలకు అవి ఎంత మంచివైననూ సరే కట్టుబడి పని చేయలేము దేవుని వాక్యమునకు విధేయుల మగుటలోనే మనకు క్షేమము కలదు ఎట్లు దేవునికి విధేయులమై ఆయన అధికారమునకు లోబడి సురక్షితంగా కాయబడగలమో దేవుని వాక్యమును ఖచ్చితముగా చదివి పాటించి నిర్ణయించుకొనవలేను ప్రైస్తాట్